ఎన్టీఆర్, వాణి విశ్వనాథ్ జంటగా నటించిన సినిమా సామ్రాట్ అశోక చక్రవర్తి అశోకుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కించారు. ఎన్టీఆర్ ఈ సినిమాకు నిర్మాతగా దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకు షూటింగ్ హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోస్ లోనే చేశారు. ఈ సినిమాలో హీరోగా ఆయనే చేయగా హీరోయిన్ గా అప్పుడప్పుడే ఎదుగుతున్న వాణి విశ్వనాథ్ చేసింది. బాపు సూచనతో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు ఎన్టీఆర్. సినిమా సగం వరకు షూటింగ్ అయిపోయింది. కీలకమైన సన్నివేశాలతో పాటు పాటను షూట్ చేస్తున్నారు. వాస్తవానికి పాటలను సినిమా చివరిలో గానీ ముందుగానీ చిత్రీకరించేవాడు ఎన్టీఆర్. సినిమా మొత్తం చేసిన తర్వాత పాటలు చేయాలంటే చాలా మందికి ఓపిక ఉండదు. అయినా ఎందుకో గానీ ఆయన చివరలో పాటలు షూట్ చేస్తున్నాడు. ఒకరోజు అనుకోకుండా హీరోయిన్ వాణి విశ్వనాథ్ షూటింగ్ ఎగొట్టింది. ఎంతసేపు వెయిట్ చేసినా తను రాలేదు. దీంతో తన ల్యాండ్ లైన్ కు ఫోన్ చేశారు. మేడం హైదరాబాద్ కే వచ్చింది అని సమాధానం అందింది. కానీ తను షూటింగ్ దగ్గరికి మాత్రం రాలేదు. కొంత సమయం తర్వాత బాపు అసిస్టెంట్ రామకృష్ణ స్టూడియోస్ కు వచ్చాడు. ఎన్టీఆర్ ను కలిశాడు. ఒక విషయంలో హీరోయిన్ చాలా బాధపడుతుంది, అందుకే సినిమా షూటింగ్ కు రాలేదు, ప్రస్తుతం బాపు ఇంట్లోనే ఉంది అని చెప్పాడు. ఎన్టీఆర్ షాక్ అయ్యాడు. వెంటనే షూటింగ్ ఆపి తను ఫామ్ హౌస్ కు వెళ్లిపోయాడు. 3 రోజుల తర్వాత బాపు వాణిని తీసుకుని ఎన్టీఆర్ ను కలిసేందుకు వచ్చాడు. అప్పుడు వాణి ఒక్కసారిగా ఏడ్చిందట. ఆమె భుజం తట్టి, అదంతా పుకారే, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని సర్ది చెప్పాడట ఎన్టీఆర్. దీంతో తను కూల్ అయింది. మిగతా షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంది. వాస్తవానికి ఆమె మీద వచ్చిన పుకారు ఏంటంటే ఎన్టీఆర్ వాణి విశ్వనాథ్ ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారట, అందుకే తనను సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. సినిమా అయిపోగానే పెళ్లి అవుతుందని అని ఇండస్ట్రీలో పుకారు లేచిందట. దీంతో హీరోయిన్ బాగా ఇబ్బంది పడి బాపుకు చెప్పిందట. ఆ తర్వాత బాపు ఈ విషయాన్ని సర్దుబాటు చేశాడట. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.